వీడు పెట్టు తిప్పి తీసి పెట్టి మళ్ళీ పెట్టుకుందాం నీ దగ్గర పెట్టుకుందాం. జగన్ బతుకు కూడా అట్టే ఉంది. నమస్కారం తెలియజేసుకుంటూ, బహుశా ప్రతిపక్షంలో తెలుగు యువత పక్షాన ఇదే చివరి ప్రెస్ మీట్ అవ్వచ్చు. 13 తర్వాత చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తథ్యం. మీకు కూడా పరిస్థితి అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగా ఎలక్షన్ ప్రచారంలో పదే పదే అబద్ధాలు చెప్తున్నారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిచింది, యువత భవిష్యత్తు బాగుంది, యువత జీవితాలు మారిపోయాయి, నేను రాకముందు నేను వచ్చిన తర్వాత భారీ సంస్కరణలు జరిగాయి, వృద్ధి రేటు ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి పదే పదే చెప్తున్నాడు. మేము జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా అడుగుతున్నాం, ఆ భారీ పరిశ్రమ ఏది? కియా కంటే పెద్ద పరిశ్రమలు వచ్చాయన్నావు కదా, ఆ పరిశ్రమ పేరు చెప్పాలి కదా. యువత కోసం ఈ 13 ఉమ్మడి జిల్లాల్లో నువ్వు విభజించిన తర్వాత జిల్లాల్లో చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ వచ్చింది, తిరుపతిలో ఇది వచ్చింది, విశాఖపట్నానికి ఇది వచ్చింది, శ్రీకాకుళంకి ఇది వచ్చింది, కర్నూలుకి ఇది వచ్చిందని ఏమన్నా ఒక్కటన్నా? నా హయాంలో నేను ఈ పెట్టుబడిని తీసుకొని వచ్చాను, దాని పేరు చెప్పావా? చిన్నప్పుడు చెప్తారు ఏదో అవ్వ మనవడి మధ్య కథలు చెప్పుకునిట్టు మీడియాతో ఈ జగన్మోహన్ రెడ్డి అమాయక ఫేస్తో మీ బిడ్డ అని చెప్తారు. నువ్వు నిజంగా మా బిడ్డ ఇంటే, నువ్వు నిజంగా మా బిడ్డ ఇంటే. చిన్నప్పుడే పల్లెల్లో సామెత ఉంది, ఒరిగించే చంపేస్తారంట. నీలాంటి వాళ్ళు కానీ ఏ తల్లిదండ్రులకైనా పుట్టుంటే వాళ్ళన్నా ఆ జీవితాలు పోగొట్టుకుంటారు, ఈ రాష్ట్ర పరిస్థితి లాగా తయారైంటుంది. ఇంత దుర్మార్గ ముఖ్యమంత్రి, ఇంత గొంతు కోసిన ముఖ్యమంత్రి, 70 ఏళ్ళ స్వతంత్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నీచపు ముఖ్యమంత్రిని భవిష్యత్తులో చూడడం గతంలో చూడలేదు. ఇంత నమ్మక ద్రోహమా? 99% అమలు చేశాను అన్నావు. మేము మీడియా ముఖంగా అడుగుతాం, ఏమి అమలు చేశావో చెప్పయ్యా. మద్యపాన నిషేధం అన్నావు, నిషేధించావా? గంజాయి డ్రగ్స్ యథేచ్ఛగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. ఈ తిరుపతిలో దొరుకుతూ ఉంది. ఇదే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గంజాయి నిర్మూలనకు సందులో తిరిగారు. మరి నిర్మూలనకు తిరిగారా, పెంచడానికి తిరిగారా అనేది ఆయనే సమాధానం చెప్పాలి. మేమేమో తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని చెప్పి తెలుగు యువత ర్యాలీలు చేస్తే విద్యార్థులతో మా మీద మూడు స్టేషన్లో 3 కేసులు పెట్టారు. గంజాయి వద్దు, విద్యార్థుల భవిష్యత్తు ముద్దంటే దాని మీద కేసులు పెట్టించారు. ఈరోజు డిఎస్సి 235,000 పోస్టులు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, విదేశీ విద్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్కటి ఏమి అమలు పరిచావు జగన్మోహన్ రెడ్డి? రీఎంబర్స్మెంటు,
గతంలో ప్రభుత్వానికి యాజమాన్యాలకు మధ్య ఒప్పందం. ఆ యాజమాన్యాలు నేరుగా ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో తీసుకొని విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేసేది. అయితే ఈరోజు అమ్మఒడి పేరుతో, అదేవిధంగా విద్యాదీవెని పేరుతో తల్లిదండ్రుల అకౌంట్లో మేము డబ్బు వేస్తాము, మీరు అమౌంట్ ఎత్తపోయి కళాశాల కట్టమంటే తల్లిదండ్రులకేమో అమౌంట్ రాలా, యాజమాన్యాలేమో విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. యాజమాన్యాలు మనుగడ సాగించాలంటే అక్కడున్న టీచర్లకి జీతాలు ఇవ్వాలంటే వాళ్ళకి డబ్బు కావాలి. అక్కడేమో ఈరోజు విద్యార్థుల పరిస్థితి సర్టిఫికెట్లు తీసుకోలేక రెండు టర్ములు అండి, రెండు టర్ములు ఈరోజు విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోక దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కేవలం నీ చెత్త విద్యాదీవెన వల్ల, నీ చెత్త విద్యాదీవెన వల్ల. నీ తండ్రే కదా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చింది, మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారు అమలు పరిచారు కదా, మరి నువ్వెందుకు ఆపావు? నువ్వు పెద్ద పోటుకాడువని ఆపావా? నువ్వు పెద్ద పోటుకాడువా? ఈరోజు 8 లక్షల మంది జీవితాలను సర్వనాశనం చేస్తావు. ఈరోజు తల్లిదండ్రులందరూ ఫీజులు కట్టుకోలేక ఆ బిడ్డలేమో కళాశాల యాజమాన్యాల చుట్టూ తిరుక్కుంటా వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఉద్యోగాలు లేవు, చదువుకుంటే సర్టిఫికెట్ లేదు. ఇది నువ్వు అమ్మ, ఇది నీ అమలు జగన్మోహన్ రెడ్డి. నీ యొక్క అద్భుతమైన పాలనకు తీరు 8 లక్షల సర్టిఫికెట్లు విశ్వవిద్యాలయాల్లో ఉండడం చాలు కదా. తర్వాత విదేశీ విద్య ఎందుకు ఆపావండి? విదేశీ విద్య ఎందుకు ఆపావు? ఈరోజు ఎంతోమంది నిరుపేదలు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య తీసుకొని వస్తే దాన్ని ఎందుకు ఆపేశావు? నీ తండ్రి పేరు పెట్టుకో, వైఎస్ఆర్ విదేశీ విద్యను పెట్టుకో. ఈరోజు పేదవాడు విదేశాలకు వెళ్ళకూడదా? విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయాలు చదువుకుంటా? ఏంటి నీ దుర్మార్గం? ఏంటి నీ ఆలోచనలు? ఇంత నీచపు పరిపాలన ఎవరైనా చేస్తారా? అక్కడ వాళ్ళ జీవితాలను ముందుకోసాం, కాపు నేస్తాం. ఎంతోమంది కాపు విద్యార్థులు ఈ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తిరుపతిలో కాపు విద్యార్థులు ఎంతమంది విదేశాలకు వెళ్ళారు? ఎందుకు ఆపేశావు నువ్వు? ఎందుకు ఆపేశావు అని సూటిగా అడుగుతున్నావు. ఇవన్నీ నీ అభివృద్ధా? ఈ తిరుపతికి వచ్చిన అనేక పరిశ్రమల్ని, ఈ తిరుపతికి వచ్చిన రిలయన్స్ లాంటి పెద్ద సంస్థల్ని ఎందుకు పంపించేశావు? అమర రాజాపురం పరిశ్రమను ఎందుకు పంపించావు? అది చెన్నైకి ఎందుకు పోయి అక్కడ 7,000 కోట్లతో పెట్టుబడి ఎందుకు పెట్టారు? అదేవిధంగా హైదరాబాద్లో పెట్టుబడి ఎందుకు పెట్టారు? ఇదా నీ అభివృద్ధి, ఇదా నీ అభివృద్ధి. కియా పరిశ్రమ, ఎక్సన్ పరిశ్రమ 2 యూనిట్ పెడతామని ముందుకొస్తే నీ జిప్పిపే మంత్రి, నీ మంత్రి వాడే జిప్పుల మంత్రి, జిప్పిప్పి చూపిస్తూ ఉంటారు కదా, ఆ మంత్రి వాళ్ళని బెదిరిస్తే ఆ మన్ అక్కడ ఉన్న పరిశ్రమ మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయింది. ఇలా లూలూ మాల్ 1, 2, 3, 4, 5 వందల పరిశ్రమలను చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తీసుకొని వస్తే రాష్ట్రం ఆ పరిశ్రమలన్నీ వెనక్కి పంపించేశావు. ఇదా నీ అభివృద్ధి, ఇదా నీ వృద్ధి రేటు. ఈరోజు మెగా డిఎస్సి ఆ రోజు ఏం చెప్పాడండి? ఈ తిరుపతిలో చెప్పాడు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కళ్యాణ మండపంలో విద్యార్థులతో మీటింగ్ పెట్టి ఆయన ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వస్తే డిఎస్సిని పెడతా, మెగా డిఎస్సిని పెడతానని చెప్పాడా లేదా? మరి మెగా డిఎస్సి ఎక్కడ పెట్టావండి? రాత్రి 12 గంటల కాడ కలగండావా పెట్టానని? పెట్టానని కలగండావా? విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ చేస్తానన్నావు, ఎందుకు భర్తీ చేయలేదు? డిగ్రీ కళాశాలలో పోస్టులు భర్తీ చేస్తానన్నావు, ఎందుకు భర్తీ చేయలేదు? పోలీస్ శాఖలో పోస్టులు భర్తీ చేస్తానన్నావు, 6,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి నేనొత్తగా చెప్పావు కదా, వాళ్ళు పోస్టులు భర్తీ చేసావా? ఎంతమంది గ్రౌండ్ల చుట్టూరు గుడ్లు తిరుగుతున్నారు? వాళ్ళ పోస్టుల పరిస్థితి ఏంటి? ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు ఆ రోజు ఏం చెప్పారు? ఇదే టీటీడీలో ఉన్న కార్మికుల్ని రెగ్యులైజ్ చేస్తానని చెప్పారా లేదా? వాళ్ళంతా ఆడబిడ్డలతో కూడా నీ ఫోటో వేసుకొని తిరిగారే, నీ ఫోటో వేసుకొని తిరిగారే, మా జగన్ అన్న, మా జగన్ అన్న, మా కరుణ్ అన్న, మా జగన్ అన్న అని తిరిగారే. వాళ్ళ గొంతు కోసింది మీరు కాదు. ఈరోజు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేదు, పట్టుబడి లేదు. ఏంటయ్యా నీ అభివృద్ధి? ఈ 5 ఏళ్ళలో సర్వనాశనం చేసావు ఈ రాష్ట్రాన్ని. కడుపు మండి మారుతున్నావు, నీ 2 రోజుల్లో నువ్వు ఎట్టా వెళ్ళిపోతావు. కానీ అయినా కూడా నువ్వు చెప్తున్న మళ్ళీ అబద్ధాలు, మళ్ళీ సిగ్గు లేకుండా జనాల్లో పోయి ప్రత్యేక హోదా గురించి నిన్న మాట్లాడుతున్నావు. ఏం గాడిదలు కాసావు నువ్వు ఈ 5 ఏళ్ళు?
నాకు ఏంటి 25 మంది ఎంపీలు ఏంటి, 25 మంది ఎంపీలు ఇచ్చారు కదా రాజ్యసభ మెంబర్లతో కలిపి 27 మంది. ఏం బొచ్చు పీకావు నువ్వు? ఎక్కడ బొచ్చు పీకావు? నిన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా? నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టినాడు, నువ్వేం చేసావు తిరుపతిలో? నువ్వేం చేసావు? నువ్వు కాళ్ళు పట్టుకోలేదు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావా నువ్వు? చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా? ఈరోజు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చిందన్న, ఐసర్ తీసుకొని వచ్చిందన్న, ఐఐటి తెచ్చిందన్న, విభజన హామీలు అంతో ఇంతో అమలు పరిచారన్న, అది తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కూటమిలో ఆ రోజు జరిగింది. ఒప్పించాం, తీసుకొని వచ్చాం, రాజధాని తీసుకొని వచ్చాం. మీరేం చేశారు? రాజధాని సర్వనాశనం చేశారు. ఈరోజు రాష్ట్రానికి యువతగా మేము అందరం అడుగుతున్నాం, ఈ రాష్ట్రానికి రాజధాని లేదండి, మళ్ళీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని చెప్పి ఒక ఛానల్లో మాట్లాడుతున్నారు. ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావయ్యా? ఎన్ని ఆగస్టు వచ్చాయి, ఎన్ని అక్టోబర్లు వచ్చాయి, ఎన్ని జనవరి 26లు వచ్చాయి? 10 జనవరి 26కి అక్కడ జెండా ఎగరేస్తాను అంటావు. ఒకసారైనా పోయావా విశాఖపట్నానికి జెండా ఎగరేయడానికి? అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు చెప్తావు? ఎంతమంది మోసం చేస్తావు? తల్లిని మోసం చేసావు, చెల్లిని మోసం చేసావు, మా యువతను గొంతు కోసావు, విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసావు, ఇంకా మళ్ళా రోడ్డు మీద తిరుగుతున్నావు. ఓటు అడిగే హక్కు నీకు ఎక్కడుంది? యువతగా మేము అడుగుతున్నాం, మా జీవితాలు సర్వనాశనం చేసావు, నీకు ఓటు అడిగే హక్కు ఉందా? జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసి మళ్ళీ గతంలో చంద్రబాబు నాయుడు గారు, నేను మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, నేను ఏంటయ్యా, నువ్వేం చేసావు? ఈ తిరుపతిలో అడుగుతున్నాను, ఈ తిరుపతికి నువ్వేం చేస్తావు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు? అవినీతి చేశారు, దోచుకున్నారు, దాచుకున్నారు, దుబ్బేశారు మొత్తం. ఈరోజు మైన్స్ కాడి నుంచి, శాండ్ కాడి నుంచి, ఒకటి కాదు రెండు కాదు ప్రకృతి వనరులన్నీ దోచుకొని ఈరోజు ఉద్యోగాలు లేకుండా, ఉపాధి లేకుండా మా జీవితాలు సర్వనాశనం అయిపోయి. మేము యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మద్దండి, ఇది గుంటనక్క. మళ్ళీ మంచి వేషం వేసుకొని వచ్చింది, ప్రజల్లో తిరగతా ఉంది, నేను పులి అంటుంది, అది పులి కాదు. మేము ఘాటుగానే విమర్శిస్తున్నాం, పర్లేదు విమర్శించాలి, ఎందుకంటే అన్ని హామీలు ఆయన తప్పాడు. 5 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకో, రాష్ట్రం విభజన జరిగితే ఒక నష్టం అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి భారీ నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి. కాబట్టే మేము విమర్శిస్తాం, మాకు ఆ హక్కు ఉంది. ఈ రాష్ట్ర ప్రజలుగా, యువతగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా అనొచ్చు, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించాడు కాబట్టి. మేము యువతకి మొదటి ఓటర్లకు అప్పీల్ చేస్తున్నాం, మీకు చంద్రబాబు గారు ఇచ్చే 20 లక్షల ఉద్యోగాలు కావాలా, 3,000 రూపాయలు నిరుద్యోగం రావాలా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చెప్ప కావాలా, అడుక్కునే చెప్ప కావాలా? మీరు ఆలోచించి యువతగా ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అడుక్కునే చెప్ప కావాలా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలా, 3,000 నిరుద్యోగ వృద్ధి ఇచ్చే చంద్రబాబు నాయుడు పాలన కావాలా? ఒక్కసారంతా యువతంతా ఆలోచించండి. గతంలో నిరుద్యోగ వృద్ధిని అమలు చేశాం, 475,000 మందికి నిరుద్యోగ వృద్ధి ఇచ్చాం. ఈసారి ఎంతమంది ఉంటే అంతమందికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ వృద్ధిని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తానే ఇస్తాము. మెగా డిఎస్సిని పెడతాం, ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తాం, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తాం, హోంగార్డులకు న్యాయం చేస్తాం, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న కార్మికులకు న్యాయం చేస్తాం, రెగ్యులైజేషన్కి కమిటీ వేస్తాం, ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం జరిగేలాగా, ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం చేసేలాగా ఈ పాలన ఉంటుంది. ఒక్కసారి మొదటి ఓటేసే యువతీ యువకులారా, యువతలారా, ఈ రాష్ట్ర ప్రజలారా, ఆలోచించండి. ఎన్డీఏ కూటమికి పట్టం కట్టండి. ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యమని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా, గంజాయి నిర్మూలన జరగాలన్నా, మెగా డిఎస్సి రావాలన్నా, 3,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి అమలు కావాలన్నా, 20 లక్షల ఉద్యోగాలు కావాలన్నా, అమ్మఒడి రావాలన్నా, ఎంతమంది ఉంటే అంతమందికి
అదేవిధంగా 18 ఏళ్ళు నిన్న ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు అకౌంట్లో పడాలన్నా, 4000 రూపాయలు పింఛను అమలు కావాలన్నా అది చంద్రబాబు గారితోనే సాధ్యం. కాబట్టి ఆలోచించి విఘ్నులుగా చంద్రబాబు గారికి ఓటేద్దాం, ఎన్డీఏ కూటమి గెలిపిద్దామని చెప్పి యువతగా విజ్ఞప్తి చేస్తున్నాం.